శీఘ్రమేవ సుపుత్రికా ప్రాప్తిరస్తు. ఆ రోజే చెప్పాను నీ మెళ్ళో తాళి కడతానని, నిన్ను నా పాదదాసుని చేసుకుంటానని. గుర్తుందా? ఉంది. ఇప్పటికైనా తెలిసిందా నేనంటే ఏంటో? నువ్వంటే ఏమిటో తెలిసింది, మరి నేనంటే ఏమిటో కూడా తెలుసు. ఇంకా తెలుసుకునేదేముంది? ఇవాళ్ళ నుంచి నీ బతుకు నా పాదాల దగ్గర. పన్నెల్లో ఓడిపోయిన వాళ్ళని ఏమంటారు? సవాట దద్దమ్మ అంటారు. ఓ సిచ్చవట దద్దమ్మ, ఓడింది నేను కాదే నువ్వు. ఏమిటి ఏమిటి నువ్వు మాట్లాడేది? తెలుగు అర్థం కలదా? ఓ సిన కాలిప్తవరా, ఆ రోజు నువ్వు నాకిచ్చిన మందు అదే నీ జమ్మలకటి పంబ, నేను తాగలా, తాగినట్టు నటించా అంతే. నాకు ఆడబుద్ధులు వచ్చినట్టు నిన్ను నమ్మించా, ఎత్తుకు పై ఎత్తు వేసి నిన్ను బోల్తా కొట్టించా. ఇది ఆడదారి మెడలో ఉంటేనే తాళి, మగవాడి మెడలో ఉంటే ఎగతాళి. నేను తాళి తాళిగానే గౌరవిస్తాను. అమ్మయ్యా, ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివే, నేను నీ మగుణ్ణి. చెప్పు, 24వ తారీఖు ఏమిటి? ఆ నీళ్ళేమిటి? చెంపలకుడు పంపేమిటి? ఈ మూడింటితో నీకు లింక్ ఏమిటి? చెప్పు. చెప్పను. చెప్పాలి, నిన్ను మగుడినే కాదు కదా పోలీస్ ఆఫీసర్ కూడా. చెప్పు. నేను చచ్చినా చెప్పను. చూడు, నువ్వు వీరకంచు అయితే నేను మహావీరకంచని. చెప్పు. నువ్వేం చేసినా సరే నేను చెప్పను. ఇది ఇది ఈ పొగరే నాకు మగాళ్ళంటే అసహ్యం కలిగేలా చేసింది. ఈ అహంకారమే మగ పురుగుల్ని కాలు కింద నలిపేయాలనిపించేలా చేసింది. రహస్యం చెప్పకపోతే నీ బతుకు నాశనం చేస్తా. తాటి ఆడవాళ్ళ కోసం నా బతుకు బలైపోయినా పర్వాలేదు. చెప్పావా చెప్పవా? చెప్పు రా మగ పశువా. ఏం కూర్చోవే? మా ఆవిడకి ఎలా ఉంది అక్క? మరేం పర్వాలేదు, షీ విల్ బి ఆల్ రైట్. అనేగా మీరు చెప్పబోయేది మీకెలా తెలుసు? ఎన్ని సినిమాల్లో చూడలేదు. మా ఆవిడ స్పృహలోకి వచ్చింది అక్క, ఒక గంటలో వచ్చేస్తుంది. నో నో, 2 రోజుల వరకు తన స్పృహలోకి రావడం అదంతే. ఒక చిన్న కోమడ్రా వాడి దాన్ని 100 ఏళ్ళు ముందుకు పంపించాలి. నాగులు, నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఓ ఆర్ట్ డైరెక్టర్ ని, మేకప్ మ్యాన్ ని, టైలర్ ని తీసుకురా, గెటప్లు మార్చాలి. ఓకే. అమ్మగారు, ఈ కుప్ప కూలిపోవడాలు ఏంటి అమ్మగారు? శుభవాని పొద్దుటే వీధిలో అడుగు పెట్టేసరికి బూడిద కుమ్మకాయ మొహం వేసుకుని వెధవ ఉండడు తయారు. వెధవ తెగును వెధవ చెగున అని ఇలాంటి తలచెడ్డ వెధవలు వీధిలోకి అడుగు పెట్టకూడదని గవర్నమెంట్ రూల్ పాస్ చేసినా బాగుండు. పదండి, ఇంకా చూస్తారే పదండి. ఇదిగో ఈ అలంకారం పూర్తయిందా? మీకు అన్నిటికీ తొందరే. 8:30 లోపు ఇంట్లో దిగాలని ఆ పంతులం ముహూర్తం పెట్టి వచ్చింది. తేవలాలిగా తేవలే గాని ఎక్కి తావు. కర్మ కర్మ, ఎక్కేవలే గానీ దిగుతావు. ఏమైందండి? బొందైంది, అడు చూచావు దరిద్ర పొడి శకరం. ఇప్పుడు వెళితే వాళ్ళ నువ్వు ఉండమస్తావు, రా లోపలికి. ఆ తెచ్చిన దాంతో పాటు నువ్వు పతి సగమనం చేస్తా ఆవచ్చుగా, ఈ విధికి ఫేడా వెరగడయ్యేది. కనక మహాలక్ష్మి కాపాడతాలి. పదండి పదండి, శుభం. ఇంకేం శుభం, మైదారు శుభం. ఏమయ్యా పెళ్ళం తెచ్చిన వ్యర్థం ఉండడివి, ఇంట్లో పడి ఏడవక వీధిని పడి ఏడవడు ఎందుకు? ఈ కాలనీకి ఏళ్ళ నెలసిన దాపరించాడు. సీతారాధ అనుకుంటూ ఇంట్లో ఆలక్ష్యం చేసుకోగల విధులు పడ్డం దీనికి ఏముంది? వయసు ఇంకా ఉందిగా, ఏ డొంకలోనో రంకు సాగిద్దామని బయలుదేరి ఉంటాడు. ఇంతోటి సినిమాకి వాళ్ళ పోస్ట్ ఎందుకని బ్యాక్ తిరగండి. ఆగండి.
మగవాళ్ళ పగవాళ్ళ పశువుల శిశువుల పురుషుల పురుగుల మీరు మగవాళ్ళ యుండి సాటి మగాణ్ణి వీటల్లాంటి సూటిపోటి బాటలతో చోట్లు పొడుస్తారా పొడుస్తారా అతని భార్య చనిపోవడం అతని తప్ప తప్ప వెదవ ముండడు ఆవిడ అతని తప్ప తప్ప రేపు మీ పిల్లలు కూడా చస్తే మీ పరిస్థితి కూడా ఇదేనని తెలుసుకోండి తెలుసుకోండి నీ మెళ్ళో తాళి ఇంట్లో ఆలి లేదనేక వీళ్ళు నిన్న అన్ని మాట్లాడింది ఈ క్షణం నుంచి నీకు అవన్నీ ఉంటాయి ఉంటాయి ఆరు yes भारत पुरुषुड़ की वके ताली वके आली अन्नार अधिगाका नुवु चेस्तुन्न ई त्यागाने तट्टुकुने शक्ति ना ई तक्कलो गुंडेकि लेदु पारु ई तक्कलो गुंडेकि लेदु पारु लेदु पारु लेदु आपनि मी तक्कलो कबुर्लु वंचु तल चदवने मंत्रालु ओम रुक्मिणी सत्यभामाय नमः ओम पद्मावती ओम गौरी गंगाय नमः अम्मगारु मीरु एक्कडिको वेल्लिपोयारु ఇప్పుడు చెప్పండి రా వీడు పుణ్య పురుషుడా కాదా కాదా దీర్ఘ సమంగుడా కాదా కాదా నిత్య సమంగుడా కాదా కాదా అది అది పద నీకు తోడుగా నీ పిల్లలకు నీడగా కొండంత అండగా నేను ఉంటాను నేను ఉంటాను పద పద సార్ సార్ మీ భార్య గారు స్పృహలోకి వచ్చారేమే సార్ వెరీ గుడ్ డాక్టర్ ఎస్ డాక్టర్ పదండి స్టేషన్ లోంచి ఫ్యూచర్ లోకి వెళ్దాం పదండి